हाई वेलकम टू मई यूट्यूब चैनल दिस इज शफी स्टाइल्स टापिक वच्चेसी मन ओला पार्टनर ऐप रिजिस्टर चेसामु बट दांट्लो एला उंदी ऐप प्रोसीजर एला उंदी दांट्लो राइट्स एला वस्तुन्नायी दानि गुरिंचि अयिते सेपरेट गा वीडियो तीयलेदु नेनु मन व्यूअर ओकरैते कामेंट चेशारन्नमाट ओला लो एला उन्नायि राइट्स ओकसारी दानि गुरिंचि डीटेल गा वीडियो अयिते चेयंडि अनि चेप्पेसि अंदुवल्ल अयिते नेनु वीडियो चेस्तुन्नानु యాక్చువల్ గా నేనైతే ఓలా పార్ట్నర్ యాప్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ 2 డేస్ అయితే నేను చూశాను రైట్ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట తిరుపతిలో అంటే బైక్ టాక్సీకి కార్కి ఆటోకి అయితే ఉన్నాయి బాగానే కానీ బైక్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఓలాలో ఇక్కడ తిరుపతి వరకే నేను చెప్తున్నాను మీ సిటీలో మీ ఏరియాలో ఎలా ఉంది అయితే నాకు తెలియదు అన్నమాట యాక్చువల్ గా నేను దీంట్లో రైడ్ చేసేటప్పుడు వచ్చేసి నేను కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను ఎందుకంటే చాలా వరకు దీంట్లో ఒకసారి రైడ్ వస్తే అది ఆటోమేటిక్గా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అది కంటిన్యూ చేయాల్సిందే అనమాట మనకి స్కిప్ చేసేదానికి అవకాశం లేదు ర్యాపిడోలో ఎలా అంటే 20 సెకండ్స్ టైం అయితే మనకు ఉంటుంది అనమాట 20 సెకండ్స్ లోపల మనం కానీ యాక్సెప్ట్ చేసుకోకపోతే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది బట్ ఓలాలో అలా కాదు ఒకసారి రైడ్ వచ్చిందంటే అది హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కంటిన్యూ చేయాల్సిందే అది ఎన్ని కిలోమీటర్లు ఉన్నా కూడా మనకి లాంగ్ పికప్ ఉన్నా కూడా ఖచ్చితంగా అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే దాంట్లో వచ్చి స్కిప్ చేసేదానికి ఆప్షన్ లేదనమాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందని చెప్పేసి ఈ విధంగా అండి ఇది రింగ్ అవుతానే ఉంటుందన్నమాట ఒకసారి వస్తే అది కంటిన్యూ చేయాల్సిందే ఎందుకంటే మీరు చూడొచ్చు కదా ఓకే ఆప్షన్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు అందువల్ల అయితే ఇది నాకు మేజర్ డిఫెక్ట్ అనేసి అనిపిస్తూ ఉంది ఇప్పుడైతే ప్రెజెంట్ నేనైతే ఓకే చేసిన ఇది కంటిన్యూ చేస్తాను ఇంకోటి నేను ఓలా ర్యాపిడో రెండు ఓపెన్ చేసి పెట్టుకుని ఉంటామట డ్యూటీ ఆన్లో ఏ దానికైతే రైడ్ వస్తే అదైతే నేను కంటిన్యూ చేస్తాను ప్రెజెంట్ ఇక్కడ లోగో కనిపిస్తుంది ర్యాపిడో అదైతే ఆన్లో ఉంది అందువల్ల అక్కడ లోగో కనిపిస్తుంది అది క్లోజ్ చేసుకుని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి ఇదైతే యాక్సెప్ట్ చేసి ఇదైతే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే ఇది మనం స్కిప్ చేసేదానికి ఆప్షన్ లేదు కస్టమర్ క్యాన్సిల్ చేస్తే తప్ప నేనైతే యాక్సెప్ట్ చేసాను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ నావిగేషన్ కనిపిస్తుంది చూడండి దీని మీద క్లిక్ చేస్తే అది మనకి కస్టమర్ లొకేషన్కి తీసుకెళ్తుంది అన్నమాట ఎక్కడ ఉందని చెప్పేసి నెక్స్ట్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నావిగేట్ లొకేట్ అని చెప్పేసి చూపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ట్రిప్ స్టార్ట్ అవుతుంది బట్ నేను ఇక్కడ కస్టమర్ ఇంకా రాలేదు కాబట్టి నేను కాల్ చేయాలనుకుంటున్నాను పైన ఆప్షన్ ఉంది అక్కడ డ్రాగ్ చేస్తే కస్టమర్ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది అన్నమాట దాని మీద మనం క్లిక్ చేస్తే అది కస్టమర్కి కాల్ వెళ్తుంది నేనైతే కాల్ చేస్తున్నాను కస్టమర్కి కాల్ చేసిన తర్వాత కస్టమర్ అయితే మన లొకేషన్కి వచ్చేసాడండి లొకేషన్కి వచ్చిన తర్వాత పిన్ నెంబర్ అయితే చెప్పాడు ఈ విధంగా పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఈ విధంగా వస్తుంది బ్లూ కలర్ నుంచి చూడండి దీని మీద క్లిక్ చేస్తే ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ రెడ్ దాని మీద డ్రాగ్ చేస్తే అయిపోతుంది అన్నమాట కంప్లీట్ అయిపోతుంది ఎన్ని కిలోమీటర్స్ ఉన్నా కూడా అది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే యాక్సెప్ట్ చేసి తర్వాత మనం కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు బట్ అట్లా క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే మనకి పెనాల్టీ కూడా పడుతుంది అన్నమాట అది నాకైతే మెయిన్ మేజర్ డిఫెక్ట్ అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక 3-4 కిలోమీటర్స్ పికప్ లొకేషన్ ఉన్నా కూడా అది మనం యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళాలంటే మనకి ఏముంటుంది అసలు దాంట్లో నాకైతే అర్థం కావట్లేదు అందువల్ల అయితే నాకు అది మెయిన్ నచ్చలేదన్నమాట యాప్లో ర్యాపిడోలో ఉన్నట్టుగా దీంట్లో ఫీచర్స్ బెనిఫిట్స్ అయితే లేదు రెండోది అనేది యూజర్ ఫ్రెండ్లీ యాప్ కూడా కాదనమాట దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కూడా చాలా టఫ్గానే ఉంది డిఫికల్ట్గా ఉందన్నమాట యాప్ అయితే ర్యాపిడోలో ఉన్నంత యూజర్ ఫ్రెండ్లీ యాప్ అయితే కాదు ర్యాపిడోలో మనం ఏదైతే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట కస్టమర్కి కాల్ చేయాలన్నా కూడా ఫైన్ లొకేషన్కి వెళ్ళాలన్నా కూడా ఏదైనా కానీ మనం దాంట్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు బట్ దీంట్లో అట్లా లేదనమాట దీంట్లో ఎట్లా ఉందంటే డిఫికల్ట్గా ఉంది ఏదైనా మనం ఐడెంటిఫై చేయాలంటే ఇంకోటంటే గో టు హోమ్ వచ్చేసి నేను చాలాసార్లు ఎనేబుల్ చేయడానికి ట్రై చేశాను బట్ గో టు హోమ్ ఎనేబుల్ నాకైతే అవ్వలేదు చాలాసార్లు చేసినా కూడా ఎర్రర్ అనేసి వస్తానే ఉందన్నమాట రైడ్స్ కూడా చాలా తక్కువ ఉంది మీరు మీ ఏరియాలో ఒకసారి అయితే ఫస్ట్ ఓలా రిజిస్టర్ చేసుకుంటే ఒకసారి ఎలా ఉందో మీరు 1 ఆర్ 2 డేస్ ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు వర్త్ బాగా వస్తుంది రైడ్స్ పర్లేదు అని అనిపిస్తే మీరు కంటిన్యూ చేయండి లేదంటే మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ర్యాపిడో కానీ లేదంటే ఊబర్ కానీ లేదంటే వేరేది మీకు ఏదైనా ఆప్షన్ ఉంటే దానికి వెళ్ళండి మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దండి మీకు ఏదైనా ఇంకా డౌట్గా ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు ఇంకా దీనిపైన వీడియో చేయాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి దాని గురించి అయితే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్